ఒకప్పుడు వీకెండ్ వస్తే చాలు దుర్గం చెరువులో బోటింగ్ చేసుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ సరదాగా గడిపేవారు నగరవాసులు. అయితే ఇప్పుడు ఆ ప్రాంతంలోకి వెళ్ళాలంటే చాలు ముక్కు మూసుకోవాల్సిందే. ఎందుకంటారా, ఇది సైబరాబాద్ నడిబొడ్డున ఉండటం, దీనికి తోడు చుట్టూ ఐటీ కంపెనీలు విస్తరించడంతో పాటు ఈ ప్రాంతం నుండి వచ్చే మురుగు నీటితో దుర్గం చెరువు కలుషితమైపోవడంతో దుర్వాసన వస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు సైతం కలుషితమైపోతుండటంతో ప్రభుత్వం దుర్గం చెరువుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ఈ చెరువులోకి వచ్చే మురుగు నీటిని శుద్ధి చేయడానికి ఇక్కడ మురుగు నీటి శుద్ధి కర్మాగారాన్ని నిర్మించింది. ఇక్కడ రోజుకి 70 లక్షల లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసేలా మేఘ ఇంజనీరింగ్ సంస్థ ఇక్కడ మురుగు నీటి శుద్ధి కర్మాగారాన్ని అతి తక్కువ కాలంలో నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడంతో ఈ రోజు దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో పాటు పలువురు నాయకులు అధికారులు పాల్గొన్నారు.